తదుపరి తులారాశి. ఈ యొక్క తులారాశిలో చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, అలాగే స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 8 గాను, వ్యయం 8 గాను, వ్యయం అంటే ఖర్చు 8 గాను ఉన్నది, అలాగే రాజ్యభూజ్యం 7 గాను, అవమానం 1 గాను ఉన్నది. ఈ యొక్క రాశి వారికి ధనం కానీ సంపదలు కానీ గౌరవం కానీ విశేషంగా సంఘంలో ఎక్కువగా వస్తాయి. ఈ యొక్క స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వారి ఇరువురికి కూడా ఉద్యోగులకు ఈ సంవత్సరంలో మహోన్నత కాలంగా చెప్పవచ్చు వీరికి. అలాగే అధికార వర్గంలో మీ మాటకి ఎదురు లేకుండా పోతుంది. అందరూ కూడా మీకు వారి యొక్క సహకారం లభించి మంచి ఉన్నతమైనటువంటి పదవులు వీరు అలంకరించే అవకాశం పుష్కలంగా ఉన్నది. అలాగే రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం గ్రహబలం బాగుంది కనుక వీరు అనుకున్నది ఏదైతే ఉందో కూడా అదంతా కూడా వీరు సాధించే అవకాశం వీరికి పుష్కలంగా ఉన్నది. అలాగే ప్రజల్లో మరింత విస్తృతమైనటువంటి ప్రచారం చేసి ఎక్కువ పేరు ప్రఖ్యాతులు వీరు గడిస్తారు రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వారికి. అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులు కావచ్చు, పెద్ద పెద్ద వ్యాపారులు కావచ్చు, వీరందరికీ కూడా అన్ని వర్గాల వ్యాపారుల వారికి చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వీరు సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకుని ఏవైతే వ్యాపారాలు వీరు ముందుకు తీసుకెళ్తారో అటువంటి వ్యాపారాలన్నీ కూడా వీరికి మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం చాలా బాగున్నది. అలాగే వీరికి ఇంజనీరింగ్, ఐటీ ఇలాగ ఏవైతే కంప్యూటర్ రంగానికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఉన్నతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. మంచి మార్కులు సంపాదిస్తారు, మంచి ఉద్యోగాలు కూడా వీరికి వచ్చే అవకాశం పుష్కలంగా ఉన్నది. వ్యవసాయదారులకు శని ప్రభావం వలన మంచి దిగుబడి ఉన్నది, అంటే మినుములు అవ్వచ్చు, నువ్వులు అవ్వచ్చు, ఇలా ఈ యొక్క వ్యవసాయదారులకి మంచి ఫలితాలు వస్తాయి. దిగుబడి బాగుంటుంది, అలాగే రాబడి కూడా చాలా బాగుంటుంది. ఈ యొక్క తులారాశి వారు చేయించుకోవాల్సినటువంటి పరిహారాలు ఏవైతే ఉంటాయో అవి వీరికి నరఘోష ఎక్కువగా ఉండటం వలన వీరు మంగళవార నియమాలు పాటించాలి. వీరు ఆంజనేయ స్వామిని పూజిస్తే కనుక ఈ యొక్క నరఘోష ఏదైతే ఉన్నదో అది తొలగిపోతుంది.